సోదరు కిరణ్ గారు మన రవిచంద్ర స్వామి గారిని సంసద వ్యక్తపరిచారు. ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుని మనలందరినీ ప్రేరణ నడిపిస్తారు. బ్రదర్ కిరణ్ గారు వందనాలండి, ప్రార్థన చేసి పార్టీ కొనసాగించుకుందాం. అందరు కలుసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధి గారిని మా తండ్రి దయగల అక్కడిని మమ్మల్ని భద్రపరిచి మీ అనాది సంకల్పంలో మనం ఈ రోజు మమ్మల్ని అందరినీ మీ బిడ్డలుగా జ్ఞాపకం చేసుకున్నాయని మీ నామాన్ని మాకు పరిచయం చేశారు. ఈ కడవర దినాల్లో నశించిపోతున్న లోకంలో మమ్మల్ని విడిచిపెట్టుకున్నాయని కేవలం మీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా నాయన ఎక్కడెక్కడ ఉన్న ప్రదేశాల్లో ఉన్నా కూడా నేను మీ ఏకదేవుడిగా నేను నమ్ముతూ నేను పూజించగలుగుతున్నా, మీ నామస్మరణ తీసుకోగలుగుతున్నట్టు అతి భాగ్యానికి ఈ రోజు మమ్మల్ని అందరినీ రాత్రులుగా చేసినట్టు కృతజ్ఞతలు. ఇదేనాయన ఈ సాయంత్రకాల సమయంలో నాయన మీ వాక్కుల పట్ల ఆసక్తితో కూడి ఉన్న మీ పిల్లలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్నాను. చెబుతున్న నన్ను కూడా కృపతో మీరు జ్ఞాపకం చేసుకోమని జరుగుతున్న ఈ చిన్న కార్యక్రమం అంతటిలో కూడా నేను నీ వాక్కులు ఉన్నతమైన నీ వాక్కుల్ని ఉన్నతంగా వివరించే భాగ్యాన్ని దీనిని బలహీనం నాకు ప్రసాదించమని ప్రశ్నలుకుంటుంది. ఆయన మిట్టున్న వారిలో ఏ డిస్టర్బెన్స్ లేకుండానైనా కేవలం నీ వాక్యం పైన కేంద్రీకరించి మరొకసారి మీరు ఎంత ఉన్నతమైన తండ్రిగా మీరు పిలువబడుతున్నారు, మనుషులందరినీ ఎంత ప్రేమిస్తున్నారు, ఎలా మమ్మల్ని కాపాడుకుంటున్నారో, ఎలా రక్షించుకుంటున్నారు అన్న విషయాలు మరొకసారి నీ ఆత్మ సహాయంతో మాకు దయచేయమని ప్రశ్న అనుకుంటుంది. చిన్న ప్రార్థన అడిగిపోమని పరమతండ్రి దేవుని వల్లారా, మొట్టమొదటిగా సర్వవేళలా అన్ని క్షణాల్లోనూ అన్ని యుగాలలోనూ మానవాళి పట్ల దయ కనికరం కలిగి నీటికి మనల్ అందరినీ పరిరక్షిస్తూ సంరక్షిస్తూ నటించిపోతున్న ఈ లోకంలో మనల్ని విడిచిపెట్టక తన అపారమైన కృతితో మనల్ని జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కల్లో ఉంచిన మన కన్న తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పేరిట నాకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానండి. అదేవిధంగా దీన్ని నిర్వహిస్తున్న కార్యనిర్వాహకులకు అలాగే లైన్ లో ఉండి వాక్యాన్ని వింటున్న నా తోటి సహోదరులు అయిన విశ్వాసులు అయిన మీ అందరికీ కూడా క్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రియులారా, ఈ రోజు కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం అందరం కలిసి ఆలోచిద్దాం. తన అపారమైన దేవుని అపారమైన ప్రేమను మరల మనం ఒకసారి రుచి చూడడానికి మరల మన దేవుడు మరొక అవకాశాన్ని మనకు దయచేసాడు. అయితే పిల్లారా, ముందుగా నేను చెప్పే మాటలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను ముందుగా నేను చెబుతున్న మాటలు మీరు వింటేనే నేను ఈ సందర్భాలు ఎందుకు చెబుతున్నాను మీకు అర్థమవుతుంది. పిల్లారా, ఈ రోజు చెప్పబోయే విషయాలు నా ఇందులో నా సాక్ష్యం కూడా ఇంక్లూడింగ్ అయ్యింది. నా సాక్ష్యం కూడా నేను కలిపి వాక్యాన్ని చెప్పబోతున్నాను. ఇందులో మూడు విషయాలు ఉన్నాయి. ఏంటంటే, మొదటిది నా సాక్ష్యం ఉంటుంది, రెండవది నన్ను ప్రభావితం చేసిన ఒక వ్యక్తి జీవితం ఉంటుంది, మూడవది ఒక వ్యక్తి తన జీవితంలో క్రీస్తుని సంపాదించుకుని తన హృదయంలో క్రీస్తు ఎలా పుట్టాడు, ఆ పుట్టిన సందర్భాల ద్వారా అతను ఎలా ఆనందించాడో, ఎలా దేవుళ్ళకి వచ్చాడో అన్న విషయాలు చరిత్రలో జరిగిన వాటితో సహా లేఖనాల్లో ఉన్న వాటిని ఇంక్లూడింగ్ రెండింటిని సమకాలంలో చూపిస్తూ అతని జీవితం ఈ రోజు నా పైన ప్రభావం చూపింది కనుక ఈరోజు నా అతని జీవితం నా పైన ఎలా ప్రభావితం చూపిందో, నేను ఎలా దేవుని సేవల్లోకి వచ్చానో అన్నది ఈ రోజు నేను నా వాక్యంలో భాగంగా చెప్పాలనుకుంటున్నాను. నా సాక్ష్యం ఒకటే కాదు, దానికి బైబిల్లో జరిగిన ఒక సంఘటనను అతని జీవితాన్ని ఎలా మార్చాడో దేవుడు, అతని హృదయంలో క్రీస్తు పుట్టినందుకు అతను చెట్టులోకి వేడుకొని ఎలా జరుపుకున్నాడు అన్న విషయాలతో నేను ఈ రోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి దేవుడు నా హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. ఇలాకపోతే రోజు నా జీవితంలో దేవుళ్ళలోకి నేను రాకముందు నేను ఇతర విశ్వాసాల్లో ఉన్నప్పుడు నేను ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి. అలా ఉన్నప్పుడు ఒక రోజు నేను ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నాను విశాఖపట్నం నుంచి నా సొంత ప్రాంతానికి తణుకు ప్రాంతానికి. అయితే నా ఎదురుగుండా ఉన్న సీట్ లో కొంతమంది కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వారి మాటలు నేను గమనిస్తున్నాను. ఆ మాటలు గమనిస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటుంది ఏంటి అని అంటే, ఇంకొక వ్యక్తి ఉన్నారంట విశాఖపట్నంలో, ఆ వ్యక్తికి ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు, వాళ్ళకి సుమారుగా 7 పిల్లలు పుట్టారు. 7 పిల్లలు పుడితే చాలా మందికి సంతోషం ఉంటుంది, అందులో వాళ్ళకి పుట్టింది అందరూ కూడా మగపిల్లలే కాబట్టి ఇంకా ఎక్కువ సంతోషించాలి. కానీ వాళ్ళ పుట్టిన 7 చూసి చాలా బాధపడిపోతున్నారు, చాలా దుఃఖిస్తున్నారు, వాళ్ళకి చాలా పేదకి ఉంది.
అయితే పేదవాళ్ళు అయినందుకు దుఃఖించడం లేదు కానీ ఎందుకు దుఃఖిస్తున్నారు అంటే వాళ్ళ మాటల్లోనే ఆంతర్యం ఆ ఏడుగురు పుట్టిన తర్వాత అతని భర్త ఆ పిల్లల్ని ఆవిడ పైన వదిలేసి అతను వెళ్ళిపోయాడు ఇల్లు ఇల్లు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయాడు అని అంటే ఆ పుట్టిన ఏడుగురు కూడా గుడ్డివాళ్ళు ఒకరికి కూడా కళ్ళు లేదు ఆ భర్త ఈ ఏడుగురిని నేను గుడ్డివాళ్ళైన వాళ్ళని నేను ఎలా పోషించాలి ఎలా పెంచాలి వీళ్ళని ఎలా పాకడాలి అన్న భయంతో ఈరోజు అతను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు చాలా మంది ఆడపిల్లలు పుట్టినందుకు వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు కానీ ఇతను ఏంటంటే పుట్టింది కొడుకులే కానీ పుట్టిన ఏడుగురు కూడా గుడ్డి వాళ్ళే కాకపోతే అందుకని ఆ భారం నా పైన పడుతుందేమో నేను దీని మొదలేనని తల్లి పైన ఆ భారాన్ని విడిచిపెట్టి అతను వెళ్ళిపోతే ఆ తల్లి చాలా శాంతి మూర్తి పాప ఏడుగురు పిల్లల్ని కాకి ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని చేసుకుని ఆ ఏడుగురు పిల్లల్ని పిలిచి పెద్దవాళ్ళని చేసింది అయితే అది నాకు ఒక ప్రశ్న వచ్చింది ఏంటంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నది అదే నాకు వచ్చిన ప్రశ్న కూడా అదే నిజానికి ఇలాంటి వారిని మనం సమాజంలో తండ్రి అని పిలవలేము తండ్రి అని పిలవలేము ఎందుకనంటే తండ్రి అనేవాడు తండ్రి అని అనిపించుకోవాలనంటే పుట్టిన పిల్లవాడు కుంటివాడైనా బుద్ధివాడైనా మగవాడైనా లేకపోతే అవయవహీనుడైనా ఆడపిల్లైనా తన భుజాల పైన వేసుకుని ఆ భారాన్ని మోసేవాడినే తన తండ్రి అని పిలవగలం. ఇది ప్రపంచం అంతా ఒప్పుకునే విషయం. పిల్లాడు బుద్ధివాడిగా పుట్టాడేనో కుంటివాడిగా పుట్టాడేనో అవహీనుడిగా పుట్టాడేనో ఆడపిల్ల పుట్టిందేనో విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడిని తన నోటితో మనం ఇతని తండ్రిని నిజమైన తండ్రిని అని పిలవలేం. ఇది అందరికీ తెలిసిన సత్యం. చిన్నవాడు ఎలాంటి వాడైనా ఎంత భారంగా ఉన్నా కూడా తాకేవాడు నిజమైన తండ్రి అవుతాడు. ఈ ప్రశ్న వచ్చింది రాగానే నాకు నా మధ్యలో మొదలైన మరొక ప్రశ్న ఏంటంటే నిజమే కదా ఇలాంటి వాడిని మనం తండ్రి అని అంటాం కదా ఇలాంటి వాడిని మనం నిజమైన తండ్రి అని పిలుచుకున్నప్పుడు మరి ఈ సమాజంలో కూడా అందరినీ పట్టించుకునే సృష్టికర్త అంటూ ఒక ఆయన ఉండాలి. ఆయన మాత్రమే మనం దేవుడు అని పిలవగలం కదా. ఎందుకనంటే అందరినీ సమానంగా చూసేవాడే తండ్రి అయినప్పుడు ఈరోజు దేవుణ్ణి కూడా మనం తండ్రి అని పిలుస్తున్నాం. ఆ దేవతి దేవుణ్ణి కూడా మనం తండ్రి అని పిలుస్తున్నాం. అలాంటి ఆయనకి అలాంటి దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాం కదా. అయితే అతను కూడా ఈ నియమం వర్తిస్తుంది. ఏంటంటే పుట్టిన వాడు ఎలాంటి వాడైనా కూడా సాకేవాడు సృష్టికర్త అవుతాడు. అలాంటప్పుడు అందరినీ సమానంగా చూస్తున్న దేవుళ్ళు ఎవరైనా కనపడుతున్నారా అని అంటే మాకు ఎవరో కనిపించలేదు. ఎందుకంటే మనుషులందరినీ సమానంగా చూడాలి, మనుషులందరినీ ప్రేమించగలగాలి. చాలా మంది విశ్వాసాల్లో పురుషులు పట్టించుకునేవారు ఉన్నారు, స్త్రీలను పట్టించుకునేవారు ఉన్నారు, ఎవరిని పట్టించుకునేవారు ఉన్నారు, చిన్నపిల్లలను పట్టించుకునే దేవుళ్ళు ఉన్నారు. కానీ మనుషులు అంటే వీళ్ళు మాత్రమే కాదు కదా, ఈ రెండు తెగలకు స్త్రీ పురుషులు కాని తెగలకు చెందిన వారు కూడా మనుషులు అనేవారు ఉన్నారు. వాళ్ళని మనం నేటి కాలంలో ఏమని పిలుస్తున్నాం అంటే నిద్రాలు అని అంటున్నాం, నపవంశకులు అని అంటున్నాం. ఇంకా కొంచెం రఫ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవడానికి మనం నోటితో కూడా వర్ణించలేని భాషతో ఈరోజు వ్యంగ్యంగా వాళ్ళు పిలుచుకుంటున్నారు. నేను వీళ్ళ గురించి ఆలోచించడానికి కారణం ఏంటంటే నేను దేవుళ్ళలోకి రాకముందు 2 సంవత్సరాలు గవర్నమెంట్ ప్రవేశపెట్టిన నేత్రం అనే ప్రాజెక్ట్ లో పనిచేశాను. ఆ ప్రాజెక్ట్ లో వీళ్ళందరికీ హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించే జాబ్ నాది. అతను నాకు ఎన్నో ఇంటి నుంచి 1500 మంది విగ్రహాలు ఉండేవారు. వాళ్ళందరికీ నేను మోటివేట్ చేసేవాళ్ళని ఆరోగ్య పద్ధతులు ఎలా పాటించాలి ఇవన్నీ గురించి. వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నప్పుడు అతను నాకు అనిపిస్తూ ఉండేది వీళ్ళు ప్రేమించే దేవుడు ఎక్కడ ఉన్నాడు? తండ్రి అని పిలవబడేవాడు, దేవుడు అని పిలవబడేవాడు, సృష్టికర్త అని పిలవబడేవాడు అందరినీ ప్రేమించారు కదా. స్త్రీని పురుషుడు ప్రేమించే దేవుడు ఉన్నాడు, పురుషుని ప్రేమించే దేవుడు ఉన్నాడు, యవనుని ప్రేమించే దేవుడు ఉన్నాడు, ఆడపిల్లని ప్రేమించే దేవుడు ఉన్నాడు, పతికందుని ప్రేమించే దేవుడు ఉన్నాడు. కానీ విగ్రహాలను ప్రేమించే దేవుడు ఎక్కడున్నాడని నేను నాలో ఒక గంభీరమైన ప్రశ్న మొదలవుతూ ఉండేది. నేను అలా ఆలోచిస్తున్నప్పుడు నన్ను ప్రేమించే దేవుడు ఎక్కడ నాకు కనపడలేదు. ఒక రోజు ఒక చరిత్ర నేను చదివాను, అతను కూడా ఒక ఇజ్రాయెల్. అతని జీవితంలో జరిగిన సంఘటన ఈ రోజు నన్ను ఈ దేవుని వైపు నడిపించడానికి అలా వెతుకుతున్నప్పుడు ఒక వ్యక్తి చరిత్రను నేను చదివాను ఒక క్రైస్తవ మిషనరీ ద్వారా. అతను ఎవరు అంటే అతని గురించి రాయబడింది, అపొస్తల కార్యాలయంలో రాయబడింది. అతను కూడా నేను ఎవరి దగ్గర అయితే పనిచేశానో అతను కూడా అదే వృత్తికి చెందినవాడు. అతను కూడా ఒక హిజ్రా. ఈ స్టోరీ ఎక్కడ జరిగింది అంటే నేనంతా దీన్ని ఒక స్టోరీలో వివరించాలని అనుకుంటున్నాను. దాంతో చరిత్రలో జరిగింది, రుజువులతో సహా ఉంది, బైబిల్లో కూడా దానికి సీక్వెన్స్ ఉంది. కాబట్టి నేను దాని ఒక స్టోరీలో మీకు చెప్పాలని అనుకుంటున్నాను. అతని గురించి రాయబడిన గ్రంథం అపోస్తల కార్యాలయంలో ఉంటుంది. అతను ఒక నపవంశకుడు. అతను చేస్తున్న జాబ్ వచ్చేసి అది ఒక ఫైనాన్స్ మినిస్టర్. అతను
ఇథియోపియా అనే దేశంలో కందాసి అనే రాణి కింద ఒక నపంసకుడు ఉన్నాడు. అతడు ఆ కందాసి అనే రాణి ధనాగారం అంతటి మీద అధికారి. మన భాషలో చెప్పాలంటే మన కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగ భాషలో చెప్పాలంటే అతను ఒక ఫైనాన్స్ మినిస్టర్. ఈరోజు అతని జీవితమే నన్ను చాలా ప్రభావితం చేసింది. అతను ఒక ఫైనాన్స్ మినిస్టర్, అతని గురించి చరిత్రలో రాయబడిన సంఘటనలు నేను చదువుతున్నది నన్ను దేవుళ్ళకి తీసుకురావడానికి కారణమైన చరిత్రను ఈరోజు చెప్తున్నాను మీ మధ్య. అతని గురించి నేను చదివినప్పుడు ఒక రోజు అతను ఆ కందాకి అనే రాణి దగ్గరికి వెళ్ళి ఒక విజ్ఞాపన తీసుకుంటున్నాడు. ఏంటో విజ్ఞాపన అని అంటే, అమ్మ రాణి గారు నాకు రోజులు సెలవు కావాలి అని అడుగుతున్నాడు అతను. ఎందుకండి అని అంటే, అప్పుడు అతను నోటి నుంచి అతను చెబుతున్న మాట ఏంటనంటే, ఇదిగోనండి నేను యెరూషలేములో ఉన్న ఒక దేవుడు ఉన్నాడు, యెరూషలేము దేవుడు, ఆ దేవుడిని ఆరాధించడానికి వెళ్ళాలి అని ఒక ఆత్మ నాకు పుడుతుంది. కాబట్టి నేను ఆ యెరూషలేము దేవుడిని ఆరాధించడానికి వెళ్ళడానికి నాకు ఒక 40 రోజులు సెలవు కావాలి అని అడగగానే అవి చాలా విచిత్రంగా అడుగుతుంది. ఏంటంటే రాణి కంబాతి అనే రాణి ఎవరైతే ఉన్నారో రాణి అడుగుతుంది, నపంసుకుంది. ఏమని అడుగుతుంది అంటే, ఏమండి మా తాతగారు ఇథియోపియా దేశానికి రాజుగా ఉన్నప్పుడు, మా తాతగారు ఇథియోపియా దేశానికి రాజుగా ఉన్నప్పుడు ఎంతో మంది దేవుళ్లకు ఎంతో మంది దేవతలకు, మీరు బాగా గమనించండి, నేను చెబుతున్న స్టోరీ మన ఇండియాకి సంబంధించింది కాదు, ఈ స్టోరీ అనేది ఇథియోపియా దేశంలో జరిగింది, చరిత్రలో రాయబడింది, అది మన బైబిల్లో దాని గురించి సందర్భాలు రాయబడ్డాయి. కాబట్టి రెండింటిని కలిపి చెబుతున్నాను, అది నా జీవితంపై ఎలా ప్రభావితం చేసిందో చెబుతున్నాను. అయితే ఆవిడ చాలా విచిత్రంగా అడుగుతుంది ఏమనంటే, మా తాతగారు రాజరికానికి వచ్చినప్పుడు ఇథియోపియా దేశంలో చాలా మంది దేవుళ్లకు చాలా మంది దేవతలకు అవకాశం ఇచ్చారు ఇక్కడ పూజించుకోవడానికి. మీరు ఏ దేవుడైనా నమ్మండి, ఏ దేవుడైనా పూజించుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి మీరేంటి మన దేశంలో, మన ఇథియోపియా దేశంలో ఉన్న దేవుళ్ళని దేవతల్ని విడిచిపెట్టి ఎక్కడో యెరూషలేములో ఉన్న దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తానంటున్నారు? అప్పుడు యెరూషలేములో దేవుడు ఏమన్నా ఇథియోపియా దేశానికి పక్కన ఉన్నాడా అంటే పక్కనే లేడు. సుమారు వాళ్ళకి ఇథియోపియా దేశం నుంచి యెరూషలేము రావాలంటే 2500 కిలోమీటర్ల ప్రయాణం ఒకవైపు, వెరకి రెండు వైపులా కలిపి ఎంత దూరం అని అంటే సుమారు 5000 కిలోమీటర్లు. ఇంత దూరం వెళ్ళి మీరు ఆరాధించడానికి కారణం ఏంటి? మన దేశంలో దేవుళ్ళు లేరా? మన దేశంలో దేవతలు లేరా? మన దేశంలో గుళ్ళు లేవా? ఎందుకు అక్కడికే వెళ్ళాలనుకుంటున్నారా అని అడుగుతుంది ఆవిడ. ఎందుకంటే యెరూషలేము దేశానికి, యెరూషలేముకి రావాలనంటే సుమారు 3 దేశాలు దాటాలి. ఏంటనంటే ఇథియోపియా దేశం దాటగానే సుడాన్ అనే ప్రదేశం వస్తుంది, సుడాన్ అనే దేశం దాటగానే లిబియా అనే దేశం వస్తుంది, లిబియా అనే దేశం దాటగానే ఈజిప్ట్ అనే దేశం వస్తుంది, ఈజిప్ట్ దాటగానే ఎడారి ఉంటుంది గాజా ఎడారి, ఆ గాజా ఎడారి దాటిన తర్వాత యార్దాన్ నది తగులుతుంది, యార్దాన్ నది దాటిన తర్వాత తగిలేదే ఎరుసలేము. ఇంత దూరం ప్రయాణం చేసుకుని అతను ఆరాధిస్తున్నానికి వస్తున్నాడు అని అంటే ఆవిడ చాలా విచిత్రం అనిపించింది. మన దేశంలో ఉన్న దేవుళ్ళందరినీ విడిచిపెట్టి ఆ దేశంలో ఉన్న దేవుణ్ణి పూజించడానికి ఏంటి కారణం అని చాలా ఆసక్తితో అడుగుతుంది. అప్పుడు ఆయన ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఏంటంటే, అమ్మ మీరు అడుగుతున్నారు, నేను చెప్తాను ఎందుకు ఆ దేవుడి దగ్గరికి నాకు వెళ్ళాలని అనిపిస్తుంది అని అంటే, మీరు ఓపిక్గా వెళ్తానంటే చెబుతాను తల్లి అని చెప్పి ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఏమని అన్నాడు అని అంటే, అమ్మ మీరు చెబుతున్న ఇథియోపియా దేశంలో ఉన్న దేవుళ్ళకి దేవతలకి మతాలకి మత గ్రంథాలకి, నేను చెబుతున్న ఆ యెరూషలేములో ఉన్న దేవుడికి ఆ గ్రంథానికి చాలా గంభీరమైన వ్యత్యాసం ఉంది తల్లి అని అన్నాడు. ఏంటండి ఆ వ్యత్యాసం అని రాణి అడుగుతుంది. అప్పుడు ఆ నపంసకుడు చెబుతున్నాడు ఇలా ఏమనంటే, ఇక తల్లి నా జీవితాన్ని నేను చూసుకున్నప్పుడు, నా జీవితాన్ని నేను ఆలోచించినప్పుడు నా జీవితం నాకు ఎలా అనిపించేది అని అంటే, దాన్ని పట్టించుకునేవారు ఎవరో లేరు, దాన్ని ప్రేమించేవారు అంతకన్నా లేరు, నా ప్రేమను పొందుకునే వారు కూడా లేరు. ఎందుకంటే నా జీవితం ఒక ఎండిని చెట్టులాగా అయిపోయింది ప్రపంచంలో. నేను ప్రేమించామంటే అందరూ నన్ను అప్రేమించుకుంటున్నారు, కొన్ని నన్ను ఎవరన్నా ప్రేమిస్తారంటే నన్ను అతను ప్రేమించేవారే లేరు. ఎందుకంటే నపవంశకుడి జీవితాలు తెలియదు కాదు కదా. ఈరోజు మనం కూడా చాలా మంది నపవంశకులను అపార్థం చేసుకుంటూ ఉంటాం. నిజానికి వాళ్ళని ఎవరు పుట్టించారంటే దేవుడే కదా పుట్టించింది. మీకు మత్తయి సువార్తలో ఆ మాట ఉంటుంది, మత్తయి సువార్త 19:12 ఉంటుంది ఆ మాట. ఏమని అంటే, తల్లి గర్భము నుండి నపవంశకులుగా పుట్టిన వారు కలరు అని.
అది దేవుడే పుట్టించినప్పుడు, మనలాంటి అవయవాలు దేవుడే వారు పుట్టినప్పుడు, ఆ గుణగణాలు అనేది దేవుడు వాళ్ళ పుట్టినప్పుడు మనం ఎందుకు అసహించుకోవాలి వాళ్ళని? కాబట్టి మనం అసహించుకోవడానికి కూడా కారణం ఉంది. ఏంటంటే వాళ్ళు చేసే దందాలు, వాళ్ళు చేసే విపరీతకరమైన పరిస్థితులను బట్టి వాళ్ళు అసహించుకుంటారు. నిజానికి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, నిజంగా తల్లి గర్భం నుంచి నిద్రగా పుట్టిన వాడు ఎవరో కూడా మనుషులకి హాని కలిగించడం గాయం చేయరు. వాళ్ళందరూ చాలా నీటిగా బ్రతుకుతారు. కానీ ఈ దందాలు చేసేది విపరీతకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేది ఎవరో తెలుసా? నేను వాళ్ళతో ట్రావెల్ చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నా. వాళ్ళందరూ మనుషుల చేత నపవంశకులుగా చేయబడిన వాళ్ళు. ఆ విషయం కూడా బయట ప్రస్తావించింది అదే వచ్చిన వాళ్ళ చిన్న మాటలో. అదే మత్స్య 12 వచ్చినలోనే కంటిన్యూ చేస్తూ దేవుడు చెబుతాడు, తల్లి గర్భం నుంచి నపవంశకులుగా పుట్టిన వారు ఉన్నారు, మనుషుల చేత నపవంశకులుగా చేయబడిన వారు ఉన్నారు. ఈ రోజు మీరు చూస్తున్న దందాలన్నీ కూడా ఎవరు చేస్తున్నారు అని అంటే, ఆ భయంకరమైన పరిస్థితులు ఎవరు చేస్తున్నారంటే, ఇదిగో మనుషుల చేత నపవంశకులుగా చేయబడిన వాళ్ళే చేస్తున్నారు. నిజంగా ఇజ్రాయిల్ వాడు ఎవరో కూడా ఎదుటి వాళ్ళు బాధపడ్డాడు, ఎందుకంటే వారి జీవితాన్ని దగ్గర నుంచి తీసాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అలాగే ఈ ఐసీఎపీఆ దేశంలో ఉన్న ఈ నపవంశకులు కూడా తన మనసులో ఒక గంభీరమైన బాధ ఏంటనంటే, నన్ను ప్రేమించేవారు లేరు, నా ప్రేమను పొందుకునేవారు లేరు. నా జీవితాన్ని నేను చూస్తున్నప్పుడు అది నాకు ఎలా కనపడుతుంది అని అంటే, నా జీవితం అది ఒక ఎండిన చెట్టులా కనపడుతుంది. నాకు చిగురించే అవకాశాలు లేవు, నా చిగురిని చూసి సంతోషించేవారు లేరు. అలా నాలో నేను కుమిలిపోతున్నప్పుడు, నాలో నేను దిగులు చెందుతున్నప్పుడు మేడం, నాకు ఒక గ్రంథం దొరికింది. ఆ గ్రంథాన్ని నేను చదవడం ప్రారంభించాను. అప్పుడు నాకు నిజంగా నా హృదయంలో ఒక నెమ్మది వచ్చింది. ఏంటా నెమ్మది అంటే, ఇప్పుడు నేను ఏ దేవుణ్ణి అయితే ఆరాధించడానికి వెళ్తున్నానో ఆ దేవుడు నా గురించి తన గ్రంథంలో కొన్ని లేఖనాలు రాయించాడు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ గ్రంథం బైబిల్ అయితే అతడు నా గురించి రాయించిన విషయాలు ఎక్కడున్నాయి అని అంటే, ఆయన చూపించారు ఆ రోజు ఆ రానికి. ఈ రిఫరెన్స్ ఏంటంటే యెషయా గ్రంథం 56 ఆ రోజు నపవంశకుడు చదివిన సందర్భాన్ని మీకు చూపిస్తున్నాను. బైబిల్లో ఉన్నది యెషయా గ్రంథం 56:616. యెషయా గ్రంథం 56 నేను చదువుతున్నాను 3 నుంచి. అలా చెప్తున్నానంటే రిఫరెన్స్ యెషయా గ్రంథం 56:3, 616 ప్రార్థన బంధన గ్రంథం. అందులో ఏమన్నా రాసిందంటే, అక్కడ యెహోవాను అత్తుకోను అన్యుడు నిత్యముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయమని అనుకునవద్దు, చందుడా నేను ఎండిన చెట్టు అని అనుకునవద్దు. నపవంశకుడికి బైబిల్ పెట్టిన పేరు ఏంటంటే చందుడు. ఆ చందుడు అన్న దగ్గర మీరు పెట్టుకోవాల్సిన పేరు మన భాషలో నపవంశకుడు అని. అయితే దేవుడు చెబుతున్నాడు, నపవంశకుడా నీవు ఎండిన చెట్టు అని అనుకునవద్దు. నిజంగా ఆ మాట నేను చదవగానే నా గురించి కూడా రాయబడిన గ్రంథం ఉందా, నన్ను కూడా పట్టించుకునే దేవుడు ఉన్నాడా అని చాలా ఆనందపడ్డాను నేను. ఆ గ్రంథాన్ని చదవడం ప్రారంభించాను. అప్పటి నుంచి నాకు అనిపిస్తూ ఉంది, నిజంగా మమ్మల్ని పట్టించుకునేవాడే కదా దేవుడు. ఎందుకు తండ్రి అనేవాడు తండ్రి అని అనిపించుకోవడానికి అర్హత ఉండాలి అని అంటే, వాడు పుట్టినవాడు ఎలాంటి వాడైనా కూడా ప్రేమించేవాడై ఉన్నారు. అలా ప్రేమించేవారు ఎవరున్నారంటే, ఎవరిలోనూ నాకు ఆ దైవ లక్షణాలు కనపడలేదు. కానీ మా గురించి మమ్మల్ని తప్పించుకునే దేవుడు మాకు ఇప్పటికీ దొరికాడు. ఆ దేవుడు యెరూషలేములో ఉన్నాడు మేడం. ఆ దేవుడు రాయించిన గ్రంథంలో మాకు కూడా స్థానం ఉంది. ఏమని రాయించాడు అని అంటే, ఇదిగో అంటున్నాడు ఆయన, చంద్రుడా నీవు ఎండిని చెట్టు అని అనుకునవద్దు. నేను నా జీవితాన్ని చూసి దిగులు చెందుతూ నా జీవితం ఎండిపోయింది, నా జీవితం ఇంకా నాశనం అయిపోయింది అని అనుకుంటున్నప్పుడు, ఆ దేవుడు రాయించిన గ్రంథంలోని మాటల్లో నాకు నిజంగా నమ్మదనిచ్చాయి. అప్పటి నుంచి నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను మేడం. అందుకే ఆయనలోనే దేవుడి లక్షణాలు ఉన్నాయి. ఆయన మాత్రమే దేవుడు తండ్రి అని పిలవడానికి అర్హుడిగా నాకు కనిపిస్తున్నాడు. అందుకనే కొంచెం పోయి ఆరాధించుకుని వద్దాం అని అనిపిస్తుంది మేడం అని అన్నారు ఆ రోజు ఆ ఇటీవ దేశంలో ఉన్న రాణితో ఈయన పోయించుకుడు. అప్పుడు ఆవిడకి చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజమే కదా, ఇంతమంది దేవుళ్లకు దేవతలకు మేము మా పాతగారు మా నాన్నగారు అవకాశం ఇస్తే, ఈ నపవంశకుల్ని కట్టించుకున్న దేవుడేడి, ఆ వాళ్ళ గురించి రాయించిన గ్రంథాలేవి అని ఆలోచించడం ప్రారంభించింది. నిజంగా అలా రాయబడిందా అంటే గ్రంథంలో అని చెప్పి నపవంశకుని అడుగుతుంది. అప్పుడు నపవంశకుడు ఇంకొంచెం పొదిగించేలా అంటున్నాడు ఏమనంటే, అంత మాత్రమే కాదు మేడం, ఆ మాటలే కాదు ఇంకా రాయించాడు ఆయన మా గురించి ఏమన్నానంటే, ఇదిగో మా బ్రతుకులు మేము చూసుకుంటున్నప్పుడు, మా జీవితాలు మేము చూసుకుంటున్నప్పుడు, ఏదైనా దేవాలయం దగ్గరికి నేను వెళ్ళినప్పుడు, చాలా మంది దేవాలయంలో ఉన్న వాళ్ళు ఏమని అంటారంటే, నన్ను
మీలాంటి వాడు మా దేవాలయాలు అడుగు పెడితే మా దేవాలయాలు అపవిత్రం అయిపోతాయి, మీలాంటి వాడు లోపలికి రావడానికి మాకు అవకాశమే లేదు, మా మత గ్రంథాలు దాన్ని ప్రోత్సహించట్లేదు, మా దేవుళ్ళు కూడా లోపలికి మీలాంటి వాడు రావడానికి ఇష్టపడటం లేదని, నాలాంటి వాడు ఎక్కడైనా నేను దేవుణ్ణి ఆరాధిద్దామని మన ఇథియోపియా దేశంలో ఉన్న దేవాలయాల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా మేడం, నాలాంటి వాడికి వాళ్ళ దేవాలయంలో స్థానం లేదంట, నాలాంటి వారు ఆరాధించడానికి అర్హులు కాదంట, మమ్మల్ని బయటికి నెట్టేస్తున్నారు, ఏదో నేను ఈ దేశానికి ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి ఏదో కొంచెం భయపడి నాలాంటి వారిని రానిచ్చినా అసలు ఏ స్థానం ఏ అధికారం లేని నాలాంటి జాతి వారిని మాత్రం వాళ్ళ దేవాలయాలు అడుగు పెట్టనవసరం లేదు. మీకు తెలుసు కదా మేడం, కొన్ని దేవాలయాల్లో స్త్రీలకే స్థానం లేనప్పుడు మాలాంటి వారిని ఎవరు కట్టించుకుంటారు అని చెప్పి అతను చెబుతూ, అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధిద్దామని మాకు కూడా ఉంది కానీ వీళ్ళు ఎవరు అవకాశం ఇవ్వట్లేదు, వాళ్ళ దేవాలయాల్లో మాకు స్థానం లేదంటున్నారు, మమ్మల్ని లోపలికే అడుగు పెట్టనవసరం, దేవాలయాన్ని ఆరాధించుకునే భాగ్యం మాకు లేదా, ఈ దేవాలయంలో మాకు స్థానం లేదా అని నేను బాధపడుతున్నప్పుడు ఏ దేవుణ్ణి అయితే ఆరాధించడానికి నేను వెళ్ళాలి అని అనుకుంటున్నానో ఆ దేవుడు అదే విషయ గ్రంథంలో నా గురించి ఇంకొక మాట రాయించాడు ఏమని అంటే, వీరి దేవాలయాల్లో ఆ దేవుడు నాకు ఏమని అన్నాడంటే అదే విషయ గ్రంథం 56వ అధ్యాయము 5వ వచనంలో నా గురించి ఆయన రాయించిన మాట, నా ఇంటను నా ప్రాకారమును ఒక భాగమును వారికి ఇచ్చేదను అని అంటున్నాడు. నా ఇంటలో నా ప్రాకారంలో అంటే నా సన్నిధానంలో ఒక భాగాన్ని ఇస్తాను ఆ చండులకి, ఆ నపవంశకులకి నేను ఒక భాగాన్ని ఇస్తాను అని అంటున్నాను. నిజంగా దేవుడు అనేవాడు మమ్మల్ని కూడా పట్టించుకునేవాడు, మాకు కూడా ఒక స్థానాన్ని ఇచ్చేవాడే అయ్యి ఉంటాడు కదా మేడం. తండ్రి అనేవాడు పిల్లలందరికీ సమానంగా చూడాలి, సమానంగా భాగాలు పంచిపెట్టాలి, ఇంటిలో అందరికీ స్థానాన్ని ఇవ్వాలి. పుట్టినవాడు పుట్టివాడనో వాడికి స్థానాన్ని ఇవ్వకపోతే అతను నిజమైన తండ్రి అని అనిపించకూడదు కదా మేడం. మరి మాకెందుకు ఈ దేవాలయాల్లో దేవుని దగ్గర దేవతల దగ్గర వాళ్ళ మతాల్లో వాళ్ళ మత గ్రంథాల్లో ఎందుకు స్థానాన్ని ఇవ్వలేదు మాకు, ఎందుకు వారి దేవుని దగ్గర మాకు స్థానం లేకుండా పోయింది అని దిగులు చెందుతున్నప్పుడు, నేను ఏ దేవుడిని అయితే ఆరాధించాలని అనుకున్నానో ఆ దేవుడు మా గురించి రాయించిన మాట, నాయన మీరు దిగులు చెందకండి, నువ్వు ఎందుకు చెప్తావు అని అనుకోవద్దు, నా ఇంకా నా ప్రాచారంలో నా సన్నిధానంలో నీకు ఒక భాగాన్ని ఇస్తాను అని అన్నాడు. అందుకే మేడం ఆయన కొంచెం ఆరాధించుకోవడానికి నా మనసులో ఇష్టం పడుతుంది, అతనే దేవుడు అని నాకు అనిపిస్తుంది, అతనే నిజమైన తండ్రి అని నాకు అనిపిస్తుంది, పోయి ఆరాధించుకుని వస్తాను అని అంటే ఆవిడ చాలా ఆశ్చర్యపోయి అలా అన్నాడండి నిజమేనా అని అంటే అవును మేడం, మీరు ఇంకా వింటానంటే ఇంకా చెబుతానని చెప్పి అలా చెబుతున్నాను. ఇదంతా చరిత్రలో జరిగిన సంఘటన. ఇంకేమని అంటున్నాడు అంటే, మేడం మీకు ఒకటి చెప్పమంటారా, నేను రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు లేదా నాలాంటి వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు చాలా మంది మమ్మల్ని ఏమని అంటారు అని అంటే, మమ్మల్ని ఏమని పిలవాలో వాళ్ళకి అర్థం కాదు, మమ్మల్ని ఏమని పిలవాలి, ఏదన్నా పేరు తెలియలేదు అనుకోండి, చాలా మంది పురుషులను అయితే ఒక అబ్బాయి అని పిలుస్తారు, స్త్రీలనైతే ఓ అమ్మాయిని పిలుస్తారు, మమ్మల్ని ఎవరు పిలవాలి, కొడుకులను పిలవాలా కూతుర్లను పిలవాలా, ఎందుకంటే కొడుకులు అనడానికి కొడుకు లక్షణాలు పురుషుల లక్షణాలు మాలో లేవు, కూతుర్లు అనడానికి స్త్రీ లక్షణాలు మనలో మాలో లేవు. అందుకని ఈ రోజు మమ్మల్ని సమాజం చాలా దుంజమైన హాస్యాస్పదమైన భాషతో ఎక్కడిస్తున్నప్పుడు మమ్మల్ని చూసి మాకే అసహ్యం కలుగుతుంది మేడం. కొడుకులను పిలిపించుకునే వారు ఉన్నారు, కూతుర్లను పిలిపించుకునే వారు ఉన్నారు, కానీ మమ్మల్ని ఏమని పిలుస్తారు, ఈరోజు మమ్మల్ని పిలుస్తున్న వింజమైన భాషను బట్టి దినదినమే తిమిలిపోతున్నప్పుడు నిజంగా ఆ ఎరుషలేము దేవుడు, ఏ దేవుడు మాకు ఆ ఇటువంటి కష్టాల్లో నుంచి బయటికి తీసుకురాలేదు, మాకు సమాధానం చెప్పలేదు, కానీ ఆ ఎరుషలేము దేవుడు నిజంగా నా మనసులో ఉన్న ఆ మనోవేదనకు సమాధానం ఇచ్చేది. ఆ మాట కూడా అక్కడ రాయబడింది మేడం, మీరు వింటానంటే చూపిస్తానని చెప్పి అదే యశ్వ గ్రంథం అదే 56వ అధ్యాయం అదే 5వ చనాన్ని మరలా చదివాడు. అతను ఏమని అంటే అక్కడ ఉందా మాట, కొడుకులు కూతుర్లు అని అనిపించుకున్న కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుకున్నాను. నిజంగా నా మనసులో దిగులు చెందుతున్న ఆ ప్రశ్నకు ఆ దేవుడు మాత్రమే సమాధానం ఇచ్చాడు. ఏంటనంటే అది కొడుకులని పిలవలేదు మిమ్మల్ని, కూతుర్లని పిలవను, శ్రేష్టమైన పేరు పెడతానని అన్నాడు మేడం. అందుకని నా శ్రేష్టమైన పేరు వింజమైన భాషతో హేళన భాషతో పిలిపించుకునే ఈ దేవుని దగ్గర ఉండే కన్నా నన్ను ప్రేమించే నిజమైన సృష్టికర్త అని అనిపించుకున్న ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆరాధించుకోవడానికి నాకు ఇష్టం కలుగుతుంది మేడం. అందుకే వెళ్ళాలని అనుకుంటున్నాను. చివరిగా ఒక మాట చెప్తాను మేడం, మీరేమనుకోకపోతే అని చెప్పి చివరిగా ఈ మాట అన్నాడు ఆయన ఆ రాణి దగ్గర. ఏమని అంటే మేడం, ఈ ఇథియోపియా దేశంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, ఎంతో మంది దేవతలు ఉన్నారు, కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు, మా గురించి రాయబడిన గ్రంథాలు లేవు, మమ్మల్ని ప్రేమించే దేవుళ్ళు లేరు,
ఇంకొకటి చెప్పమంటారా మేడం, ఏదో మీ రాజ్యం ఉన్నంత కాలం, మీరున్న రాజరికంలో ఉన్నంత కాలం నాలాంటి వాడిని కొంచెం తప్పించుకుంటారు, కొంచెం నా పేరు నిలబడుతుంది మీ రాజ్యం ఉన్నంత కాలం. ఒకవేళ మీరే రాజరికం నుంచి దిగిపోతే, నేను నా జాబును కోల్పోతే, అసలు మా వంశాన్ని గాని నన్ను గాని గుర్తించుకునేవారు సమాజంలో ఎవరు? ఎందుకంటే మన తాత ముత్తాతల పేర్లు, మన వంశాల పేర్లు ఉన్నాయి తప్ప విగ్రహాల వంశాలలో ఎవరి పేర్లన్నా సమాజంలో వినబడుతూ ఉంటాయా? ఈరోజు గాంధీ గారి వంశం పేరు నేటికి మన మధ్య వినబడుతుంది, చాలా మంది పెద్ద పెద్ద రాజుల వంశాల పేర్లు నేటికి వినబడుతుంది. అలా ఇజ్రాయల్ తెగలో అలా ఇజ్రాయల్ వంశం ఎందుకు అని చెప్పడానికి ఏమన్నా ఉందా? వాళ్ళు చచ్చిపోగానే వాళ్ళ పేరు కొట్టుకోబడుతుంది. నేను చాలా దిగులు చెందుతూ ఉండేవాడి మేడం. ఏమన్నానంటే, ఇదిగో నేను చచ్చిపోగానే నా వంశం పేరు అనేది క్లోజ్ అయిపోతుంది, అసలు నన్ను గుర్తించుకునేవారే, నన్ను పట్టించుకునేవారే ఉండరు, నా పేరు నా చావుతో కొట్టివేయబడుతుంది అని నేను చాలా సార్లు బాధపడుతూ ఉండేదాన్ని ఉండేవాడిని. అయితే ఆ యశులేని దేవుడు అదే యశ గ్రంథంలో మరలా నా గురించి రాయించిన మాట ఏమనంటే, అదే యశ గ్రంథం 56:5 చివరి మాట నేను చదువుతున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి నేను పెట్టుకున్నాను. నిజంగా నా మనసులో ఉన్న ప్రతి బాధకి, ప్రతి ప్రశ్నకి ఆ యశులేని దేవుడు మాత్రమే సమాధానం చెప్పాడు మేడం. ఆయనే నాకు తండ్రి అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నన్ను పుట్టించిన వాడు ఆయన, పుట్టించిన వాడు పట్టించుకునేవాడు అని ఉండాలి. దేవుడు అనేవాడు అందరినీ పట్టించుకోవాలి, నన్ను పుట్టించిన ఆయనే కాబట్టి ఆయనే పట్టించుకోవాలి. అతనిలోనే దేవుడి లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే మనం సాధారణంగా చెప్తున్నాం కదా, ఏమని పుట్టినవాడు కుంటివాడైనా గుడ్డివాడైనా ఆడపిల్లైనా మగపిల్లైనా తాకేవాడు తండ్రి అవుతాడు. మరి నాలాంటి వాడు పుట్టినందుకు నాకు స్థానం లేదు, నా దేవాలయంలో అవకాశం లేదు అని అంటే అతను నేను దేవుడిని ఎలా నమ్మాలి, ఎలా విశ్వసించాలి? కాబట్టి నన్ను పట్టించుకున్నా, నన్ను నా గురించి ఆలోచించినా ఆ యశులేని దేవుడే నిజమైన దేవుడు అని నాకు అనిపిస్తూ ఉంది. అందుకనే వెళ్తాను మేడం, దయచేసి నాకు ఒక 40 రోజులు సెలవు ఇచ్చింది అని అనగానే ఇన్ని మాటలు విన్న తర్వాత రాణి కాదనలేకపోయింది. సరే వెళ్ళివెండి అని చెప్పి ప్రధాని ఇచ్చింది, కొంతమంది బంతోపులు ఇచ్చింది, కొంతమంది బట్టికే వాళ్ళని వంట చేసే వాళ్ళని అందరి నుంచి పంపించింది. రథం మీద ప్రయాణం చేస్తే సుమారు ఇథియోపియా దేశం నుంచి ఎరుసలేం రావాలంటే 20 రోజులు పడుతుంది. అయితే బయలుదేరి వచ్చాడు, 20 రోజులు పూర్తి అయిపోయింది. ఎరుసలేం వచ్చేసాడు, వచ్చేసిన తర్వాత తను తాను శుభ్రపరుచుకున్నాడు. ఇంకా ఎరుసలేం దేవాలయం మెట్లు ఎక్కుతున్నాడు దేవుణ్ణి ఆరాధిద్దామని. ఈ లోపల అక్కడ యూదుల పెద్దలు ఉన్నారు. ఆ యూదుల పెద్దలు అతను ఆగమన్నారు. ఆగమని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వెళ్తున్నాను అని అంటే, నీలాంటి వాడు లోపలికి రావడానికి వీలు లేదు, ఎవరు రావాలో ఎవరు రాకూడదో అక్కడ నోటీస్ బోర్డు లో రాకుంది సార్ చూడు అని అన్నాడు. ఆ నోటీస్ బోర్డు తీసేసరికి ఆ నోటీస్ బోర్డు లో ఏమనుందనంటే, ఈ రిఫరెన్స్ ఉంది అక్కడ ఏమనంటే, ద్వితీయోపదేశ కాండం 23:1 వచ్చింది. ఈ వాక్యం రాసింది అక్కడ ద్వితీయోపదేశ కాండము 23:1 మొదటి వచ్చింది. అతడు యశులేని దేవుని ఆరాధించడానికి మెట్లు ఎక్కుతున్నప్పుడు యూదులు అతను ఆపి ఈ మాట చెప్తున్నారు. అతను ఏమనంటే, ద్వితీయోపదేశ కాండం 23:1 మొదటి వచ్చింది. గాయముందిన వృషములు గలవాడే గాని, మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. కుందుడు యెహోవా సమాజములో చేరకూడదు. చదివావా అని అడిగారు అతను. ఆ చదివానండి అని అన్నాడు. మరి నువ్వు లోపలికి వెళ్ళొచ్చా అని అంటే, మరి అదేంటండి యశ గ్రంథంలో నాలాంటి వాడికి స్థానమిస్తానన్నాడు, మంచి పేరు పెడతానన్నాడు, నా ఇంకా నా ప్రాకారంలో స్థలమిస్తానన్నాడు, కొట్టివేయమని పేరు పెడతానన్నాడు, ఇవన్నీ చదువుకునే కదా ఈ దేవుడు నిజమైన తండ్రి, నన్ను కూడా ప్రేమిస్తున్నాడంటే దైవత్వ లక్షణాలు, తండ్రి అని పిలుచుకునే లక్షణాలు ఇతనిలోనే ఉన్నాయని అంతర్దూరం ప్రయాణమై వచ్చానని ఆ యూదుని దగ్గర అతను అంటే, అప్పుడు ఆ యూదులు అన్నారు, సర్లే అలాగైతే ఇలాంటి వాడికి దేవాలయంలో స్థానం లేదు కానీ ఆ యెరూషలేము గోడ దగ్గర అక్కడ కర్మకాండలు అనేది జరుగుతూ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఆరాధించుకో అని అంటే, వెళ్తాడు అతను అక్కడికి, అక్కడికి వెళ్ళి చూస్తేనేమో అక్కడ మొత్తం వ్యాపారం జరుగుతుంది. యేసుక్రీస్తు వారు ప్రస్తుతం దేవాలయంలోకి వచ్చినప్పుడు ఏ వ్యాపారం అయితే జరుగుతుందో ఆ మందిర ప్రాకారం దగ్గర కూడా అదే వ్యాపారం జరుగుతుంది. అప్పుడు అతను మనసులో నెమ్మది లేక, ఏంటి మరలా నేను మోసపోయానా దేవుని విషయంలో అని దిగులు చెందుతూ మరలా అక్కడ ఆరాధించలేక తిరుగు ప్రయాణమే వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు అతను మనసులో గంభీరమైన ప్రశ్నలు ఏంటంటే, నేను చదివిన గ్రంథం నాకు నిజమే కదా చెప్పింది, నాలాంటి వాడిని ఆదరించే దేవుడు ఉన్నాడని నాకు నమ్మకం కలిగించింది కదా, ఏంటి గ్రంథంలో అని చెప్పి మరలా అతనికి డౌట్ వచ్చి అదే యశ గ్రంథాన్ని తీసి చదువుకుంటూ ప్రయాణం అయ్యాడు.
అలా ప్రయాణం అయినప్పుడు దేవుడు అనేవాడు ఎంత గొప్పవాడు అంటే బైబిల్లో ఒక మాట ఉంది, తను వెతికే వాడికి ఆయన దొరుకుతాడు. మనుషులు అనేవారు దేవుణ్ణి పరిచయం చేయడానికి ఆటంకంగా మారతారేమో గాని సత్యాన్ని వెతికే వారికి, నీతిని వెతికే వారికి, దేవుడు ఎవరు అని తెలుసుకుని వెతికే వారు అందరికీ దేవుడు దొరుకుతాడు. ఈ రోజు మన అందరికి ఎలా దొరికిన వాడే దేవుడు. ఎందుకంటే మనం వేరే వేరే విశ్వాసాల్లో ఉన్నప్పుడు నిజంగా నేను విశ్వసిస్తున్న వాళ్ళు దేవుళ్ళేనా అని సందేహం మనకు వచ్చి వీళ్ళు దేవుళ్ళు అని తీసుకోవడానికి వీళ్ళలో క్యారెక్టర్ లేదు, మంచి విషయాలు లేవు అని మనం ఆలోచించుకుంటూ ఎవరు దేవుడు ఉంటారు అని మన అన్వేషణ ఒకసారి మొదలు పెట్టినప్పుడు ఈ రోజు మనకు పరిచయం అయ్యాడు నిజమైన దేవుడు. అప్పుడు అతను కూడా వెతకడం ప్రారంభించాడు కాబట్టి అతనికి పరిచయం అవడానికి ఫిలిప్పు అనే ఒక భక్తుడిని ఇతని దగ్గరికి ఆయన ఆయన అకౌంట్కి నన్ను వెతుకుతున్నాడు. కానీ యూదులు అతన్ని ఆటంకపరిచి వెనక పంపించేశారు. అతని దిగులుతో మరలా డౌట్ వచ్చి అదే యశ్య గ్రంథాన్ని చదువుకుంటూ తిరిగి ప్రయాణం అవుతున్నాడు. నువ్వు వెళ్ళి అతను కలుసుకో అని అప్పుడు దేవుడు ఫిలిప్కి చెబుతాడు. అప్పుడు ఫిలిప్ వెళ్ళి అతను కలుసుకుంటాడు. ఆ సందర్భాలు రాయబడిందే అపోస్తల కార్యాలు. ఈ స్టోరీ అంతా జరిగిన తర్వాత ఈ వచ్చిన రాయబడింది అపోస్తల కార్యాలు మనం చదువుకుంటాం కదా, దాని కంటిన్యూటీ నీకు వచ్చిన ఏంటంటే ఫిలిప్తో దేవుడు చెబుతాడు నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి అతను కలుసుకోవాలని అనగానే పరిగెత్తుకుని రథం వెనకాల పరిగెడతా ఉంటాడు. అప్పుడు అంటాడు ఫిలిప్ ఏమనంటే నేను చదువుతున్నది గ్రహించుతున్నావా అని అంటాడు. కరెక్ట్ గా అతని మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం కోసం వెతుకుతున్నప్పుడు కరెక్ట్ ప్రశ్న వేశాడు ఫిలిప్ ఏమనంటే నీకు అర్థమవుతుందా దేవుడు ఎవరో, నీ చదువుతున్నది ఏమన్నా గ్రహించుతున్నావా అని అనగానే అప్పుడు అతనికి చాలా నెమ్మది కలుగుతుంది. ఎవరైనా నాకు దారి చూపుకుంటే వీటన్నిటికీ నేను సమాధానం ఎలా పొందుకోగలను, దయచేసి రథమెక్కి కూర్చోండి అని అనగానే అతను రథమెక్కి కూర్చుంటాడు. అప్పుడు ఆ నపోంసకుడు ఆ అక్షయ గ్రంథంలో ఏ భాగాన్ని చదువుతున్నాడు అని అంటే అది రాయబడింది అపోస్తల కార్యములు 8వ అధ్యాయము కొత్త నిబంధన గ్రంథంలో 111వ పేజీ అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 8వ అధ్యాయము మీకు అర్థం కావడానికి ముందు నుంచి నేను చదివేస్తున్నాను. ఎన్ని వచ్చి నుంచి అంటే 26 నుంచి చదువుతాను. అప్పుడు మీకు నేను చెప్పిన స్టోరీ అంతా బైబిల్లో ఉందని మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను 26 వచ్చి నుంచి చదువుతున్నాను. 8వ అధ్యాయము 26 వచ్చి ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కడుచుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళను. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకే మంత్రి అయిన ఆమె యొక్క ధనాగార మంతట మీద ఉన్న అతి ఐథియోపియా వాడైన నపంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండేది. తిరిగి వెళ్ళుచుండగా, తిరిగి ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే ఇదంతా జరిగింది స్టోరీ. అతను తిరిగి వెళ్ళుచుండగా రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుతుంది. యెషయా గ్రంథం ఎందుకు చదువుతున్నాడంటే అతను నమ్మకం పుట్టించింది దేవుడు, ఇతనే దేవుడు అని నమ్మకం పుట్టించింది. నా గురించి రాయబడిన రాసిన దేవుడు ఇతనే అని అతను ముందు యక్ష గ్రంథమే చదివాడు. అతనికి మరలా అక్కడికి వచ్చేసరికి అవమానం, మరలా సందేహం ఏర్పడేసరికి మరలా యక్ష గ్రంథాన్ని చదువుతున్నాడు. అతను ఇరుగు ప్రయాణం ఉంది యక్ష గ్రంథంలో చదువుతుండగా ప్రవక్త యక్ష గ్రంథం చదువుతుండను 29వ వచనం అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు రథము దగ్గరకు పోయి అతన్ని కలుసుకోమని చెప్తాను. తిరుపతి దగ్గరికి పోయి అతని ప్రవర్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడుగుగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలాగూ చూపుకుంటే ఎలాగో గ్రహించగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని తీర్పును వేడుకున్నాడు. అతడు లేఖన మందు చదువుతున్న భాగం ఏదనగా ఆయన గుర్రమనే మొదటి పేపర్ని వచ్చి కత్తిరించి వాని ఎదుట గుర్ర పిల్ల ఎలాగు మౌనముగా ఉండేనో అలాగూ ఆయన నోరు తెరవకుండేది. ఆయన దీనత్వము ఆయనకు బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానం ఎవరు వివరించను, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడి అసలు మహోత్సవుడు ప్రవర్త ఎవరి గురించి లాగా చెప్పుచున్నాడు, తన గురించియా వేరొకరి గురించియా, దయచేసి నాకు తెలుపుమని తీర్పుని అడిగాను. అప్పుడు అడుగుతున్నాడు ప్రవర్త ఎవరి గురించి చెబుతున్నాడు అని అనగానే ఆ లేఖన భాగాన్ని అనుసరించి పిలిపి ఏసుక్రీస్తు వారు ఏ దేవుణ్ణి అయితే వెతకడానికి వచ్చారో ఆ దేవుని పరిచయం చేయడం ప్రారంభించాడు. ఈ గుర్రపిల్ల ఎవరనంటే ముందు నుంచి అతను చెప్పింది ఏం చెప్పాడు అన్న దాని గురించి చరిత్రకారులు ఇలా తెలిపారు. ఏమనంటే ఆ మోరియా పర్వతం మీద ఇస్సాకును తప్పించి ఇస్సాకు బదులుగా బలైపోయిందే గొర్రెపిల్ల, ఒక మనిషిని కాపాడడానికి ఆ గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల అని చెప్పాడు.
మరలా ఇస్రాయేలీలు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత ఐగుప్తులో ఉన్నప్పుడు చివరి దినాలలో పక్క బలిపశువుగా బలైపోయి ఇస్రాయేళ్ల ప్రాణాలు ఏం కాకుండా తన గుమ్మాల పైన రక్తంగా చిందింపబడి రాయబడిన ఆ రక్తం ఏ గొర్రె పిల్ల నుంచి అయితే చిందించబడిందో ఆ గొర్రె పిల్ల ఈ గొర్రె పిల్ల కొత్త నిబంధనకు వచ్చేసరికి యోహాను బాప్తీసం ఇచ్చి మన పాపాలన్నింటినీ ఆయన పైన మోపి లోక పాపములను మోసుకుని పో గొర్రె పిల్ల అన్నాడే ఆ గొర్రె పిల్ల ఈ గొర్రె పిల్ల. కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని నెలల క్రితం లేదా ఇదిగో ఈయర్షులేము పట్టణంలో మన ప్రజలందరి ముందు ఆ గొలగత కొండపైన ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ మనుషుల పాపాలందరి నిమిత్తం మనుషులందరి నిమిత్తం ప్రాణత్యాగం చేసి తన నమ్మిన తనకు తన కోసం వెతుకుతున్న వారందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి కొన్ని సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చి ఈ ఎరుషులేములో బలైపోయిన ఆ యేసుక్రీస్తు వారే ఈ గొడ్డు పిల్ల అని చెప్పి యేసుక్రీస్తు వారి గురించిన సువార్తను అతను పరిచయం చేశాడు. అప్పుడు అతను దాన్ని విశ్వసించి బాప్తీసం తీసుకుని మరలా ఇథియోపియా దేశానికి వెళ్ళిపోయాడు. ఇథియోపియా దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అతని స్టోరీ ప్రారంభమైంది. అతని స్టోరీ అంటే చాలా చెప్పుగా అనుకుంటుంది, ఒక నేను 10 నిమిషాలు ముగిస్తాను. నేను రాని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. వచ్చిన వెంటనే ఆ అకౌంట్ కింద అడిగింది ఏమనంటే, మన దేశంలో ఇంతమంది దేవుణ్ణి కాదని దేవతల్ని కాదని ఆ యెరూషలేము దేవుడే నిజమైన వాడని వెళ్ళాలి కదా, ఏం జరిగింది ఎక్కడ అని అడుగుతుంది. అప్పుడు అతను చెప్పడం ప్రారంభించాడు ఏమనంటే, అమ్మా నేను వెళ్ళాను కానీ అక్కడ ఉన్న వాళ్ళు నన్ను ధిక్కరించారు, ఎందుకంటే అక్కడ ఉన్నది కూడా మతమే, అది యువత మతం, వాళ్ళకి దేవుడు సరిగా అర్థం కాలేదు కాబట్టి నాలాంటి వారు రావడానికి వీల్లేదు అని అన్నారు. కానీ ఆ నిజమైన దేవుడు మాకు దారి మధ్యలో తన ప్రవర్తన తన భక్తుల్ని పంపించి నన్ను తన బిడ్డగా తీసుకున్నాడు, నేను బాప్తిజం పొందాను, ఈ రోజు క్రీస్తు నాలో పుట్టాడమ్మా, నేను కూడా దేవుని బిడ్డనయ్యాను, నేను చాలా సంతోషిస్తున్నాను, దేవుడు నన్ను అంగీకరించినందుకు అని అనగానే ఇతను స్వీకరించాడా దేవుడు ఇదంతా నిజమేనా అని చెప్పి వెనకాల ఉన్న బంతిమతులు అందరినీ అడిగింది, ఇతను చెప్తున్నది నిజమేనా అని. అప్పుడు వాళ్ళందరూ చెప్పారు ఇదంతా నిజమైన మేడం, అతను చెప్పింది అలాగే జరిగింది నిజంగా అనేసరికి ఆ రాణి ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఏంటా నిర్ణయం అని అంటే, నిజమే కదా దేవుడు అనేవారు అందరినీ ప్రేమించేవాడై ఉండాలి, దైవ లక్షణాలు అనేవి ఉన్నాయి అని అంటే అతని తండ్రి అని తీసుకోవాలనంటే నపంసకుడైనా స్త్రీ అయినా పురుషుడైనా అందరినీ ప్రేమించేవాడై ఉండాలి. అలా ప్రేమించే దేవుళ్ళు మన ఇథియోపియా దేశంలో ఎవరూ లేరు, ఎందుకంటే కనీసం వీళ్ళ దేవాలయంలో కూడా అడుగు పెట్టనవసరలేదు అని అంటే వీళ్ళని ప్రేమించిన వాడు వీళ్ళని సృష్టించిన వాడు వాళ్ళు కాదు కదా అని అనిపించి ఆవిడ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ యెరూషలేము దేవుళ్ళలోనే దైవత్వ లక్షణాలు కనబడుతున్నాయి, తండ్రి లక్షణాలు కనబడుతున్నాయి, తండ్రి అని పిలిపించుకోవడానికి దేవుడు అని పిలిపించుకోవడానికి ఇతనికి మాత్రమే అర్హత ఉంది అని ఆ రోజు తన దేశంలో ఉన్న రాజ్యాలన్నిటికీ తాకీదులు రాయడం ప్రారంభించింది. ఏమైనానంటే ఇదిగో మన దేశంలో ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న నపంసకులు ఎవరైతే ఉన్నారో ఆయన నమ్మిన దేవుడే నిజమైన దేవుడు, మనం ఇప్పటి వరకు దైవత్వం విషయంలో మోసపోయాం, దేవుళ్ళు కాని వారిని మనం ఆరాధించాం, ఎందుకంటే వాళ్ళు వీళ్ళని పట్టించుకోలేదు అని అంటే పిల్లలుగా పుట్టించుకున్నారు కానీ పట్టించుకోలేదు అని అంటే వాళ్ళు దేవుళ్ళని ఎలా పిలవగలం, నైతిక విలువ లేని వాళ్ళు దేవుళ్ళు కాలేరు కదా. కానీ ఇతను చెబుతున్న యెరూషలేము దేవుడు మాత్రం నిజమైన దేవుడు, ఎందుకంటే అతను మన నపంసకుడికి మన రాజ్యంలో ఉన్న ఈయన కూడా తన బిడ్డగా స్వీకరించాడు అని తాకీదులు రాసింది. చరిత్రలో నిజంగా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ప్రపంచ దేశంలో క్రైస్తవ దేశంగా మొట్టమొదటిగా పిలువబడిన దేశం ఆర్మీనియా దేశం, 321 క్రీస్తు శకం. నేను డేట్ కూడా బాగా చెబుతున్నాను, ఎవరికైనా సందేహం ఉంటే నేను నెట్ల కొన్ని చెక్ చేసుకోవచ్చు ఈ స్టోరీ అంతా కూడా. ప్రపంచంలో మొట్టమొదటి క్రైస్తవ దేశంగా పిలువబడింది ఆర్మీనియా దేశం 321. రెండో క్రైస్తవ దేశంగా పిలువబడింది మాత్రం ఇప్పుడు మనం ఎక్కడైతే స్టోరీ జరిగిందో చదువుకుంటున్నామో ఆ దేశం ఇథియోపియా దేశం 322. ఆర్మీనియా దేశం మారిన సంవత్సరానికి ఇథియోపియా దేశం క్రైస్తవ దేశం అయిపోయింది మొత్తం దేశం అంతా. ఆ దేశం పైన అంత ప్రభావం చూపడానికి కారణం ఏంటంటే, ఇదిగో ఈ నపంసకుడి జీవితంలో ఒకరోజు పుట్టిన యేసుక్రీస్తు వారు, అతని హృదయంలో పుట్టిన యేసుక్రీస్తు వారు అతని జీవితం తన దేశాన్ని మార్చింది. అయితే నేను చివరి మాటల్లోకి వచ్చాను ఏంటంటే, అతను డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఒక రోజు వెళ్తున్నప్పుడు వెనక నుంచి ఒక పాప వందరాలండి నాన్నగారు అంటుంది. అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది, నాకంటూ ఎవరు ఉన్నారు, నన్ను పాత్రించేవారు ఎవరు ఉన్నారు, ఈ పాప ఏంటి నన్ను వందనాలు నాన్నగారు అని అంటుంది అని అంటుంది. ఏమమ్మా ఎందుకు అలా అంటున్నావు అని అంటే ఆ పాప చెప్పింది,
ఈ రోజు మాకు నిజమైన దేవుణ్ణి సత్యవంతమైన దేవుణ్ణి పరిచయం చేసింది మీరే కదా అండి. మీరు మాకు ఆత్మీయ తండ్రి లాంటి వారు అని అనగానే నిజంగా అతని కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చాయి. ఒకప్పుడు నాకెవరున్నారు నాకెవరు లేరు అని బిగించిండేవాడిని, ఎప్పుడైతే నిజమైన తండ్రిని నేను కలుసుకున్నానో చంద్రురాను ఎందుకు చెట్టు అని అనుకోవద్దు అని అన్న మాట ఈ రోజు నా జీవితంలో నెరవేర్చుకొచ్చింది. నాకంటూ కొంతమంది ఆత్మీయులు ఆయన నాకు ఇచ్చాడు అని కంటచడ పెట్టుకుని కొంచెం ముందుకు వెళ్ళాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మరొక వ్యక్తి అని అంటున్నాడు ఏమని అంటే, అయ్యా మీరు ఎప్పుడు అంటూ ఉండేవారు కదా నాకు ఈ లోకంలో స్థలం లేదు, నేను చచ్చిపోయిన వెంటనే అందరూ నన్ను మర్చిపోతారు అని అనుకునేవారు కదా. మీరు మాకు పరిచయం చేసిన గ్రంథాన్ని నేను కూడా చదివా. ఆ దేవుడు చెబుతున్నాడు ఏమనంటే, మీకు స్థలం ఇక్కడ లేదు, దేవుడు మీ కోసం స్థలం పరలోకంలో సిద్ధపాటు చేశాడు అని అనగానే ఆయనకి యెషయా గ్రంథంలో చదివిన మాట మరలా జ్ఞాపకానికి వచ్చింది ఏంటంటే, నా ఇంటను నా ప్రాకారమును స్థలము నీకు ఇస్తాను అన్నాడు కదా, ఆ మాట కూడా మా జీవితంలో నెరవేర్చుకొచ్చింది అని అనుకున్నాడు. మరలా కొంచెం దూరం వెళ్ళాడు, మరొక వ్యక్తి అంటున్నాడు తన జీవితం ఏమంటే, మీరు సమాజంలో మిమ్మల్ని ఏమని పిలవాలి, కొడుకులను పిలవాలా కూతుర్లను పిలవాలా, నన్ను ఏమని పిలుస్తారని ఎప్పుడు బాధపడుతూ ఉండేవారు కదా. కానీ మీకు కానీ బాధ లేదండి, ఎందుకనంటే యేసుక్రీస్తు వారు అందుకు విశ్వాసం ఇచ్చిన వాళ్ళు స్త్రీ అని లేదు పురుషుడని లేదు, వాళ్ళందరికీ కలిపి దేవుడు ఒక పేరు పెట్టాడు, ఆ పేరే క్రైస్తవులు. వంతరి ప్రాతిపత్తికి ఉంటుంది కదా, కీర్తునందు బాప్తిసం పొందిన వారిలో స్త్రీ అని లేదు పురుషుడని లేదు, నపౌంసకుడని అంతకంటే లేదు. ఆ పేదనే తీసేశాడు, అందరినీ ఏకపరిచాడు, అందరికీ కలిపి ఒకే పేరు పెట్టాడండి, ఆ పేరే క్రైస్తవుడు. ఈ రోజు మిమ్మల్ని నపౌంసకుడంటే కూడా పిలవట్లేదు, క్రైస్తవుడు అని పిలుస్తున్నాం, ఆ పేరు మీకు పెట్టాడండి అని అనగానే అప్పుడు అతనికి అనిపించింది, నన్ను ఏమని పిలుస్తారు, స్త్రీ అని పిలుస్తారా పురుషుడని పిలుస్తారా కొడుకులను పిలుస్తారా కూతుర్లను పిలుస్తారా అనే కాకుండా నిజమైన శ్రేష్టమైన పేరు నాకు పెట్టాడు, నిజమైన దేవుడు నేను పరిచయం చేస్తున్నాను అన్న ఆనందంలో చాలా ఆనందపడిపోతున్నాడు. ఆ రోజు అతని జీవితంలో జరుపుకుంటున్నది నిజమైన క్రిస్మస్. ఏంటంటే అతను హృదయంలో క్రీస్తు పుట్టాడు, అతని జీవితాన్ని మార్చేశాడు. ఆ రోజు ఉత్సాహంతో ఆనందంతో తన చుట్టుపక్కల ఉన్నవారు తన దేశంలో ఉన్నవారు అందరి విశ్వాసులతో తన హృదయంలో క్రీస్తు పుట్టినందుకు అతను ఆ రోజు జరుపుకున్నాడు క్రిస్మస్. అతని జీవితంలో జరిగిన సంఘటనలు నేను విన్న తర్వాత ఈ రోజు ఆ క్రిస్మస్ నేను కూడా జరుపుకోగలిగాను, నా హృదయంలో క్రీస్తు జన్మించగలిగాడు, నిజమైన దేవుని నేను కూడా తెలుసుకోగలిగాను అతని జీవితాన్ని బట్టి. నిజంగా నపౌంసకులు కూడా వాళ్ళతో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇంత ధైర్యమైన జీవితాన్ని ఎవరు పట్టించుకుంటారు, ఏ దేవుడు పట్టించుకోవటం లేదు కదా అని అనుకుంటున్నప్పుడు నిజంగా అతనికి మిమ్మల్ని నమ్ముకున్న వారు ఎప్పటికీ అవమానపరచబడరని, మరి ద్వారా మీరు ఉన్నతంగా వాడుకోబోతున్నారని, నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడు అని రాబోయే కాలంలో మా ద్వారా మా బంధువులకి మా స్నేహితులకి మా ఊరికి మా ప్రాంతానికి మీరు నిరూపించబోతున్నారని నేను చూస్తున్నాను తండ్రి. ఏదో ఆన్లైన్ లో ఉంటున్న శ్రద్ధగా ఉందని తెలుగు జ్ఞాపకం చేసుకోండి. ఇంత మంచి సందర్భాలు చరిత్రలో జరిగిన రుజువులతో ఉన్న ఈ సందర్భాలు మాకు వినిపించినందుకు కృతజ్ఞతలు. విన్నవారందరూ విశ్వాసాలను బలపరుచుకోగలిగేటప్పు నిజమైన దేవుడిగా నేను గుర్తించగలిగేటప్పు మరింత బలపడి సహాయం దయచేయమని, నడిపిస్తున్న కార్యనిర్వాహకులైన వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని, విన్నాను తెల్లందరినీ కృతజ్ఞ జ్ఞాపకం చేసుకోమని ప్రశ్నించి, సమస్తము నీ మహిమార్థంగా జరిగించుకున్నందుకు మమ్మల్ని మా నోటిని వాడుకున్నందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ శ్రీ కేసు వారి పేరు చిన్న ప్రార్థన చేరుకుంటున్నాను పరమ తండ్రి.